నమస్తే మల్లన్న. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకి. వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు అండ్ దాంతో పాటుగా ఎంపీ అరవింద్ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. దాంతో పాటుగా పీకే ఎవరైతే ఫేమస్ ఉన్నారో ఆయన హస్తం కూడా ఉంది. మీకు పర్ఫెక్ట్ స్కెచ్ గీసి ఇచ్చారు, ఎలా గెలవాలి అనేది కూడా ఆయన ద్వారానే జరిగింది. చాలా వరకు ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారు. మేము ఇంకా అమ్మాడుతున్నామా మేడం? ఈ రాజకీయాలను దగ్గరుండి మీరు నేను కలిసి పనిచేసినాం జర్నలిస్ట్ గా. మీకు తెలియదా, నేను జర్నలిజం గురించి కానీ లేకపోతే రాజకీయాల గురించి కానీ చేసేటువంటి కార్యక్రమాలు ఎవరో ఒక తీన్మార్ మల్లన్నను గైడ్ చేసే పరిస్థితిలో ఉన్నారా మేడం? వాళ్ళే దెబ్బతిని, వాళ్ళే ప్రతిపక్షాలు విఫలమైపోయి వాళ్ళే ఆగమవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రశాంత్ కిషోర్ గారి స్కెచ్ ఏం పనిచేసింది? ఎంతవరకు నేను ఒక మాట చెప్తున్నాను, కొంతమంది టీములు పనిచేసిన మాట వాస్తవం, కానీ పొలిటికల్ టీములు కాదండి, పొలిటికల్ టీములు కాదండి, స్ట్రాటజీ టీములు వర్క్ చేసినాయి మా కోసం. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్టే కదా? ఎవరు? ప్రశాంత్ కిషోర్. అదే చెప్తున్నా, స్ట్రాటజీ టీములు వర్క్ చేసినాయి, పొలిటికల్ పార్టీలు పనిచేయలేదు అంటున్నా. పొలిటికల్ పార్టీలు పనిచేయలేదు. వాస్తవానికి తీన్మార్ మల్లన్నకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఓట్లేసారు. అవునా? ఎందుకంటే వాళ్ళు కూడా కోరుకున్నారు ఇట్లాంటి వాడు ఒకడు ఉండాలని చెప్పి కోరుకున్నారు. తీన్మార్ మల్లన్నకు టీఆర్ఎస్ వాళ్ళు వేసారు, కాంగ్రెస్ వాళ్ళు వేసారు, బీజేపీ వాళ్ళు వేసారు, కమ్యూనిస్టులు వేసారు, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లు కూడా తీన్మార్ మల్లన్నకు వేసిరండి. 149,005 ఓట్లు వేసారు నాకు ప్రజలు. అంటే ఇది కేవలం ఈ పార్టీ లేకుండా కాదు, వీళ్ళందరూ ఏదో ఒక రకంగా ఇలాంటి వాడు ఉండాలి చట్టసభలని వాళ్ళ కింది స్థాయి కార్యకర్తలు సహకరించేసినటువంటి ఓట్లు కూడా ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. స్ట్రాటజీల విషయంలో 100% పర్ఫెక్ట్గా మిగతా వాళ్ళకంటే స్కెచ్ గీయగలిగిన అవి చేయగలిగిన ప్రజల ఆలోచన మారింది, మార్పు వచ్చింది అని భావించారా ఈ ఓట్లతో? 149,000 ఓట్లు పడ్డాయంటే మార్పు కాకపోతే ఏంటండి? ఇది ఒక సాధారణ ఇండిపెండెంట్ బ్యాలెట్ పేపర్లో ఎక్కడో మూలకు ఉంటుంది నా పేరు. ఈ రాజకీయ పార్టీల నెంబర్లు ఉన్నట్టు ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, 10 నెంబరు, 20 నెంబరు, 39వ నెంబర్ నాది. 39వ నెంబర్ ఎక్కడ ఉందని ప్రజలు వెతికి వెతికి మరీ ఆ నెంబర్ పైన ఓటేసారంటే వాళ్ళ ఆలోచన విధానం మారినట్టే కదా. మా కోసం కష్టపడేవాడు ఎక్కడున్నాడో ఎత్తుకున్నారు కదా. తీన్మార్ మల్లన్న పేరును కాదు, 39వ మా తలరాతలు మారుస్తుందని వేసినారు అక్కడ ఓటు. కాబట్టి ప్రజలంతా, అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఉండాలని భావించి ఓట్లేస్తేనే తీన్మార్ మల్లన్న ఈ రకమైన యుద్ధం చేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని వేలకు పైగా చెల్లని ఓట్లు పడ్డాయి, దానిపై ఒపీనియన్ ఏంటి? అది చాలా విచిత్రమైంది. ఇక ఎట్లా చేసిరంటే ఓట్లు తీన్మార్ మల్లన్న అంటే విపరీతమైన ప్రేమతోటి జై తీన్మార్ మల్లన్న అని రాసిండు దాని మీద, ఆ ఓటు చెల్లదు. అలా ఎలా రాస్తారు? పట్టభద్రులే కదా అందరూ. వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కాదు. ఆ ఓటు చెల్లకుండా భయ నాకు ఓటు పడదా, ఓడిపోవడానికి కారణమైపోయా ఓటు. ఇంకొక ఆయన టిక్కు పెట్టిండు ఇట్లా డైరెక్ట్, జై తీన్మార్ మల్లన్న ఇట్లా టిక్కు పెట్టిండు. ఒక ఆయన ఐ లవ్ యూ అన్న అని రాసిపోయిండు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? అమితమైన ప్రేమ అభిమానం కూడా కొంపముస్తుంది ఒక్కోసారి అని అర్థమైంది. సరే, ఏదేమైనప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్ష, మల్లన్న పట్ల ఉన్నటువంటి ఆకాంక్ష అది ఏదో రూపంలో నా దగ్గరికి చేరింది. ఓటమియా గెలుపు అనేది తర్వాత పెట్టుకుంటే ఏదో రకంగా నా దగ్గరికి చేరింది. వాటిని ఒరిజినల్ గా ఓట్ల రూపంలోకి మార్చే బాధ్యత పట్టుకోగలిగారు, ఎలా ఉంటుంది అనేది తర్వాతకి. ప్రజల నాడి కాదు కానీ ప్రజా సమస్యలను అయితే పట్టుకోగలిగినాం. సమస్యలను అయితే పట్టుకోగలిగాం. రైట్. ఇక నాగార్జునసాగర్ ఎన్నికల విషయానికి వద్దాం. ఎవరు గెలుస్తారని మీకు అంచనా? అక్కడ పరిస్థితి ఏంటి? ఏమైనా ఒక ఐడియాకి వచ్చారా అక్కడికి సంబంధించి? లేదు, నేను నిన్ననే మా టీమును పంపించడం జరిగింది. ఏం జరుగుతుంది కొంచెం ఎంక్వైరీ చేయమని చెప్పి చూడడం జరిగింది అక్కడ మా నాగార్జునసాగర్ టీంని. సో అక్కడ మిగతా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఒక అంచనాకు రావచ్చు. అంటే ఏ సామాజిక మార్పులు చేర్పులు ఏముండబోతున్నాయి, ప్రభావితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు అభ్యర్థిగా ఉంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఎవరెవరి బలాలు ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ప్రకటన తర్వాత. పోటీ చేసే అవకాశం అయితే ఉందా? ఎవరు? నేనా? నేను పోటీ చేయను. ఇంకా ఉందా? నేను లేదు. మీ తరపున ఇంకెవరైనా? లేదు. లేకపోతే ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారా? ఆ ఎస్, 1% టీఆర్ఎస్ని ఓడగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఎవరు ఎవరిని దింపబోతున్నారు బరిలోకి? వారిని దింపడానికి కాదు, వీళ్ళ మోసాలు ప్రజలకు వివరించి చెప్పడానికి. సపోర్ట్ ఎవరికి చేయట్లేదు, టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నాను. ప్రజలకు సపోర్ట్ చేయాలంటే ఆ పార్టీకి వేయొద్దంటే ఇంకో పార్టీకి వేయమనే కదా. వాళ్ళు ఎక్కడని డిసైడ్ చేసుకొని మరి ఆ రెండు పార్టీల్లో ఎవరికని చెప్తారు? మిగతా పార్టీలు అది కూడా చెప్పరా? చెప్పమండి, అట్లా చెప్పము. ఎవరికి ఓటేయాలని చెప్పు. ఒక విషయం గీత గారు, ఒక అబ్బాయికి మంచి విద్యను అందించిన ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా ఆ పిల్లగా డిసైడ్ చేసుకుంటాడు కదా. ప్రజలకు ఈ చైతన్యాన్ని కలిగించిన అనుకో, జరిగిన మోసాన్ని వివరిస్తే ఎవరికి ఓటేయాలనేది ఆయన డిసైడ్ చేసుకుంటారు. అదే అంటే ఈ పని చెయ్యొద్దు అని చెప్తుంటే ఆ పని చెయ్యమనే కదా అర్థం. లేదు, మీరు ఇంకా ఉల్టా వస్తున్నారు కానీ అది కాదు.
మీరు చూడండి జిహెచ్ఎంసీలో కూడా తీన్మార్ మల్లన్న కార్యక్రమం చేసి టీఆర్ఎస్ను ఓడించండి ఎవరికైనా ఓటేసుకోండి అని చెప్పిన. దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ను ఓడించండి ఎవరికైనా ఓటేసుకోండి అని చెప్పి. మాట విన్నారా అక్కడ ప్రజలు? నా ప్రయత్నం చేస్తాను కదా, నేను ప్రయత్నం అయితే చేస్తాను కదా, వింటారా వినరా ఎంతవరకు వింటారా అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పేటువంటి మాటలో ఉండేటువంటి విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటుంది అది. కాబట్టి నా వంతుగా ఇప్పుడు తక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినటువంటి టీఆర్ఎస్ను ఓడించడం నా కర్తవ్యం. అంతే, అదొకటే డిసైడ్ చేసుకుంటాను. తెలంగాణ కాంగ్రెస్ విషయానికి వస్తే మీ స్పందన ఏంటి, ఏంటి అనుకుంటున్నారు అసలు ఆయన భవిష్యత్తు ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ అది ప్రస్తుతానికి. సో రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వకపోతే ఆ పార్టీ ఉండదు మనగడ 100% ఉండదు. రేవంత్ రెడ్డి లేకపోతే సీతక్క కన్నా పిసిసి ఇవ్వాలి, కొంత నిలబడేటువంటి ఛాన్స్ ఉంటుంది, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి చీఫ్గా చేయడం అత్యంత బ్లండర్ మిస్టేక్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి టోకు నమ్ముకు అమ్మేసాడు పార్టీని, ఖండాలుగా విభజించి ఎవరైనా ఏ పార్టీ అభ్యర్థి అయినా పిసిసి చీఫ్ అయినా గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తారు, వీళ్ళు ఓటమి గుర్రాలకు టికెట్లు ఇస్తాడు ఈయన. ఎందుకంటే ఈయన ద్వారా కేసీఆర్ లబ్ధి పడాలని, అంటే కేసీఆర్కు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి లింక్స్ ఉంటాయి. అవి నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఏమో గెలుపు గుర్రాలను పెట్టుకుంటాడు రేసులో, ఈయన ఓటమి గుర్రాలను పెట్టుకుంటాడు కావాలని. ఇది ఎంతో డీల్లో భాగంగా జరుగుతుంటుంది. అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంచి లీడర్స్ ఉన్నారు, మంచి లీడర్స్. కానీ రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నారు, లేకపోతే పార్టీ వీడుతున్నారు కాంగ్రెస్ అనే మాట కూడా వినిపించింది ఈ మధ్య, నిజమా ఇది? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది పోయారు, ఇట్లా చాలా మంది పోయారు, చాలా మంది వచ్చారు, చాలా మంది జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పోలే అట్లే ఉంది అది. ఇటువంటి ఆటుపోట్లు, ఇంతకంటే దారుణమైన ఆటుపోట్లను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. ఎదుర్కొన్నా కూడా ఇవాళ నిలబడగలిగింది, ఆ తర్వాత అధికారంలోకి కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి రావడం వలనో ఒక వ్యక్తి పోవడం వలనో దానిపైన పెద్ద ప్రభావం ఉండదు, అది సహజంగా జరిగిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టినందుకు 0 నుంచి స్టార్ట్ కావాలి, అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే 15% నుంచి స్టార్ట్ కావాలన్నారు. కానీ సీనియర్ల సెగ రేవంత్ రెడ్డికి బాగా ఉందనే మాట చెప్తున్నారు, పిసిసి రానివ్వకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? అంటే ఒక సహజంగానే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతటి స్వేచ్ఛ ఉంటుందంటే గాంధీభవన్ పక్క రూమ్లో కూర్చున్నటువంటి వ్యక్తిని తిట్టడానికి గాంధీభవన్లోనే ప్రెస్ మీట్ పెట్టవచ్చు. వాళ్ళ పార్టీ నాయకులను తిట్టడానికి ఆ పార్టీ ఆఫీసులోనే ప్రెస్ మీట్ పెట్టే ఎంత విచ్చలవిడి స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ఇంకా ఎక్కడ ఉండదు అది, ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. ఎవరికైనా ఉంటుంది, అందులో కూడా చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు కదా, చాలా మంది లీడర్లు పోటీ పడుతూ ఉన్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించడం అంటే కాంగ్రెస్ పార్టీని క్రమంగా ఖతం చేసే కార్యక్రమం. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తక్షణం తీసేయాలి, తీసేయకపోతే చాలా ప్రమాదం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అది మీరు ఇచ్చే సలహా అనుకోవచ్చా? 100% నాకు అవకాశం ఉంటే ఆయన ఈ పార్టీకి తీసేవతలేస్తుంది. మరి మీరు వెళ్ళొచ్చు కదా, మీరు వెళ్ళి ఆ ప్రయత్నం చేసే. నాకేం అవసరం అండి, కాంగ్రెస్ పార్టీ ఉంటే నాకేది, కూలిపోతే నాకేది, కాలిపోతే నాకేది. సలహా మట్టుగా ఇస్తారు ఒక తెలంగాణ, కేవలం మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా మాట, లేకపోతే నాకేం అవసరం. కానీ జానారెడ్డి గారికి పిసిసి ఇస్తారు అనే మాట కూడా వినపడుతుంది నాగార్జునసాగర్ ఎన్నికలు అయిన తర్వాత. జానారెడ్డి గారు పిసిసి లేదు ఏం లేదండి, 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వస్త బలంగానే ఉండే. జానారెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్తో మరి ఏం అంటగాగిండో నాకు తెలియదు. జిహెచ్ఎంసీలోంచి 5 రూపాయల భోజనం తెప్పించుకోండు, తెప్పించుకొని అబ్బా ఎంత అద్భుతంగా ఉందండి భోజనం అన్నాడు. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అంటే ఇదంతా ఒకటే బ్యాచ్. మనకు బయటకు కనిపించే వివిధ పార్టీలు ఇవన్నీ ఉంటాయి, జానారెడ్లు, కేసీఆర్లు, ఉత్తమ్ రెడ్లు, వీళ్ళంతా ఒకటే. ఒక రూమ్లో వీళ్ళను వేసి తాళం, ఇప్పుడు బయట డైలాగులు కొట్టుకుంటారు కదా, చూద్దాం చేద్దాం కొద్దాం, వీళ్ళందరూ ఒక రూమ్లో వేసి తాళం వేస్తే వీళ్ళందరూ మందు పార్టీ కొట్టుకుంటారు లోపల.